హైదరాబాద్ నుంచి అనంతవర్మ రాస్తున్నారు. పుట్టిన ప్రతి మనిషికి మోక్షం లభిస్తుందా వివరించండి అంటే రాస్తున్నారు. పుట్టిన ప్రతి మానవుడికి అని ఒక ప్రత్యేకమైన అంశం కూడా ఉంది అందులో. పుట్టిన ప్రతి జీవికి ప్రతి ప్రాణికి అని కాకుండా ప్రతి మానవుడికి అని కూడా అడుగుతున్నారు. అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని వివేక చూడమణిలో శంకరాచార్య స్వామి వారు చెప్పు ఉన్నారు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయని అందులో ఉత్తమమైనటువంటి జీవి మానవుడని చెప్పబడింది. కాబట్టి మానవుడు ఎందుకు ఉత్తముడు అంటే మిగిలిన ప్రాణుల్లాగానే ఆహార నిద్ర భయ మైథునాలు అన్నీ సమానమే. అయితే విశేషమేం బుద్ధి జ్ఞానం వీటి చేత మానవుడు ఈ పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని మనం ఎందుకు పొందాము దీని నుంచి మనం పొందకుండా ఉండేటువంటి స్థితి ఏంటి జనన మరణ చక్రం ఈ చక్రం నుంచి బయటపడటమే మోక్షం. మోక్షం అంటే ముక్తి, ముక్తి అంటే విడుదల. కాబట్టి ఒక జైల్లో బంధించిన వాడిని విడుదల చేసినట్లుగా ఈ పాంచభౌతికమైన దేహంలో పరమాత్మ స్వరూపం బంధించబడి ఉన్నది. ఈ బంధించబడినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మళ్ళీ పరబ్రహ్మములో లీనం చేయటం, ఐక్యం చేయటం అనేటువంటిది మోక్షంగా చెప్పబడుతుంది. కాబట్టి అన్ని ప్రాణులకు మోక్షం లభించడం అంటే, లేకపోతే మానవులందరికీ మోక్షం లభించడం అంటే అది ప్రయత్నం చేయకుండా కుదరదు. ఎందుకంటే మనం చేసినటువంటి పాప పుణ్యముల యొక్క ఫలితాలను మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ మనం జన్మించవలసి ఉంటుంది. కాబట్టి చేసిన పాప పుణ్యముల యొక్క శాతాన్ని బట్టి ఈసారి మళ్ళీ మానవ జన్మ రావాలని లేదు. ఈసారి మనకి పిల్లి జన్మో కుక్క జన్మో రావచ్చు. ఇంతకుముందు అటువంటి ఎన్నో జన్మలు ఎత్తి మానవ జన్మ ఇప్పుడు తెచ్చుకుని ఉండొచ్చు. కాబట్టి ఇంత పైదాకా వచ్చి పరమపద సోపాన పఠమని మనం ఆడుతూ ఉంటామే ఈ పాములు నిత్యంలో, దాంట్లో చివరిదాకా పైదాకా వచ్చి ఆ 99వ నెంబర్లో మనం పెద్ద అరుకాషుడు అనేటువంటి ఒక పాము బొమ్మ ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళిన వాడు ఆ పందిల్లో అది పడితే మళ్ళీ 1వ నెంబర్కు వచ్చేస్తాడు. మళ్ళీ మొదలు నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. అందువలన ఇటువంటివేవి లేకుండా అవతలికి వెళ్ళిపోతే మనం పరమ పదానికి చేరుకున్నట్లవుతుంది. కనుక మానవులందరికీ మోక్షం లభించటం అనేది సాధ్యం కాదు. మనం దానికి తగినటువంటి అనుష్ఠానము, ఉపాసన, సత్కార్యాచరణ ఇత్యాదులన్నీ చేయటం ద్వారా మొత్తం ఈ జన్మలోనే వస్తుందని కాదు, కానీ ఎంత కొంత ప్రయత్నం చేయగలిగితే చేసిన ప్రయత్నాన్ని బట్టి ఈ పెట్టుబడితో మళ్ళీ వచ్చే జన్మ వచ్చిన ఈ జ్ఞానం మన వెంట వస్తుంది. దానివలన అట్లా అట్లా మళ్ళీ మానవ జన్మ వచ్చి మళ్ళీ ఆ తర్వాత ఇంకా పూర్తి ప్రయోజనం మన ఫలితాన్ని పొందగలిగే స్థితిలో మోక్షాన్ని పొందుతాం అనేది ఇప్పుడు మనకున్న వేదాంత స్వరూపాన్ని బట్టి మనకు వేదము కానీ ఉపనిషత్తులు కానీ దర్శనములు కానీ ఇవన్నీ చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మానవుడు మోక్షాన్ని సాధించే అర్హత గల ప్రాణే తప్ప అందరికీ రాదు. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. సందేహ నాశోస్తు. వీక్షించ